కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని తహసీల్దార్ ఆలీ ఖాన్ 20 సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న ఇంటి స్థలాలను నూర్జహాన్ పేరుతో ఆన్లైన్లో ఎక్కించారని కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని మహబూబానగర్ కాలనీకి చెందిన స్థానిక ప్రజలు మహబూబానగర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఆలీ ఖాన్తో తమ ఇంటి స్థలాలను వ్యవసాయ భూమిగా నూర్జహాన్కు ఆన్లైన్లో ఎలా ఎక్కించారని వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మీడియాతో మాట్లాడుతూ పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన దుగ్గిరెడ్డి నడిపి వెంకట సుబ్బయ్యలకు సంబంధించిన భూమిని ఇల్లు కట్టుకోవడానికి దాదాపు 50 మంది కుటుంబాలకు సంబంధించిన వారు లక్షల రూపాయలతో కొనుగోలు చేసుకుని ఇల్లు కట్టుకుని నివాసం ఉన్నామని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వ్యక్తులు తమకు సంబంధించిన స్థలం మాదని వచ్చారన్నారు. దీంతో అన్ని ఆధారాలతో లోకాయతను ఆశ్రయించామన్నారు. కానీ పోరుమామిళ్ల తహసీల్దార్ ఆలీ ఖాన్ 50 కుటుంబాలకు సంబంధించిన వారు ఇల్లు కట్టుకుని నివాసం ఉన్నారని లోకాయతకు నివేదిక పంపారన్నారు. కానీ అదే తహసీల్దార్ ఆలీ ఖాన్ జిల్లా కలెక్టర్ కు వ్యవసాయ భూమి అని నివేదిక పంపడమే కాక నూర్జహాన్ అనే పేరుతో ఆన్లైన్ ఎక్కించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ ఆలీ ఖాన్ అవినీతికి పాల్పడి రికార్డులను తారుమారు చేస్తూ పేదలను ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధనికులకు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను దారాదత్తం చేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తమ నివాసం ఉన్న ఇంటి స్థలం పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాగితాలు పొరపాట్లు కూడా సారు తీసుకోలేదు, మాకు ఇవ్వలేదు, మీరు ఫోన్ అన్నాడు. మేము 6 వారాలకు వాళ్ళు కోర్టులో వేసినారనే విషయం తెలుసుకొని మేము కోర్టుకు పోతే మేము రిజిస్టర్ పోస్ట్ చేసాం. రిజిస్టర్ పోస్ట్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అవి కానీ లీగల్ సెల్ గురించి మా రిపోర్ట్ వచ్చింది. ఎంఆర్ఓ గారికి లీగల్ సెల్ నుంచి కూడా వచ్చిందని మాకు తెలుసు. కానీ మీ కాగితమే రాలే, మీరు ఎవరో నాకు తెలీదు. నాకు కలెక్టర్ ఆర్డర్ ఉంది, కలెక్టర్ ఆర్డర్ ఉంది, కలెక్టర్ చేయమన్నాడు, కలెక్టర్ చేయమన్నాడు కాబట్టి నేను ఈరోజు ఆన్లైన్ చేసిన అని నేను అడిగినాడు. మాకు లెటర్ ఇవ్వండి సార్ అంటే మీరు యాక్ట్ పెట్టండి, మీకు ఆ కలెక్టర్ లెటర్ ఇస్తా అంటున్నాడు. కలెక్టర్కి ఏం రిపోర్ట్ ఇచ్చింటే ఇచ్చింటాడు, ఇక్కడ ఏమి ఇల్లు లేవు అని చెప్పి ఇక్కడ నుంచి రిపోర్ట్ పోయింది. ఇక్కడ ఏమీ ఇల్లు లేవు, 3 ఎకరాల 94 సెట్లో ఖాళీ స్థలం ఉంది అని చెప్పి ఎంఆర్ఓ రాసినారు. ఖాళీ స్థలాన్ని ఎంఆర్ఓనే 50 ఇళ్ళు ఉన్నాయని ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చినాడు ఈరోజు కలెక్టర్ గారికి తెలియదా? కలెక్టర్ గారికి తెలీదా? ఇది చెప్పండి సార్, కలెక్టర్ గారికి ఈ రిపోర్ట్ ఇచ్చింటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తారా? కలెక్టర్ గారికి ఇవ్వలేదు. ఇక్కడ ఏమి ఇల్లు లేవని ఇక్కడ నుంచి రిపోర్ట్ పోయింది. రిపోర్ట్ పోయిందానే కలెక్టర్ గారు చేయమని ఇచ్చింటారు. ఎవరైనా అంతే, ఇక్కడ ఈ 40 సంవత్సరాల క్రితం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండిందా? అది ఒక్కటే ఉండింది. అప్పుడు కూడా 40 సంవత్సరాలు ఎవరన్నా తెస్తే అది కూడా వ్యవసాయ భూమి కింద, ఇది కూడా ఆన్లైన్ చేస్తారా? బీదోళ్ళు సంపాదించుకునే వెళ్ళి ఎవరు పోవాలా, ఎక్కడికి పోవాలా? మీరే చెప్పండి సార్. మాకు గోవింద్ రెడ్డి సార్ గారు, మాకు గోవింద్ రెడ్డి సార్ గారే హెల్ప్ చేయాలా? మాకు మా ప్రెసిడెంట్ గారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు నిలబడినాము. అందరు ఇక్కడ ఉండేది కూడా వైఎస్ఆర్ పార్టీ వల్లే, వైఎస్ఆర్ పార్టీకే ఓట్లు వేస్తున్నారు. గతంలో కూడా వేసినారు, నిన్న కూడా మెజార్టీతో నిన్న కూడా గెలిపించినాము. ఇక్కడ ఉండే ప్రజలను విచారించుకోండి. మాకు న్యాయం జరిగేది వచ్చేసి గోవింద రెడ్డి సార్తోనే జరగాల. గోవింద రెడ్డి సార్ అడిగితే మాకు ఎటువంటి లేదంటే ఇక్కడ ఇళ్లలో నుంచి జనాలు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు, ఎందుకంటే ఇక్కడ రాజకీయ కోటీశ్వరులు కనబడింది అర్థమైంది మాకు. కాబట్టి మేము గతంలో మాకు తెలిసి తెలియక ఏదైనా మాట్లాడేయొచ్చు, కొందరు మందిని తిట్టడం అయి చేసినారు. వీళ్ళ కడుపు గాలి అన్నం పల్లెల్లో అన్నం తీసుకునే విధంగా కడుపు గాలి తిట్టింటారు తప్ప వాళ్ళని తిట్టాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. దయచేసి మాకు గోవింద రెడ్డి సార్ మీరే న్యాయం చేయాలా. జరిగింది కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు మా చూడండి, మా ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్ని ఇల్లు లేదా లేదా ఇల్లు లేకుండా ఏం జరిగింది? ఎందుకు రిపోర్ట్ ఇచ్చినారు? ఒకసారి చూడండి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు మా ఏరియాకు వచ్చి, మరియు గోవింద రెడ్డి గారు మా సార్ మీరు ఖచ్చితంగా మా ఏరియాకి వచ్చి చూడండి సార్, ఇక్కడ ఏం జరుగుతుందో, ఎన్ని ఇల్లు ఉన్నాయో చూడండి. లేనప్పుడు ఏమీ లేవని మీరే మా ఎదురుగా చెప్పండి, మేమే వెళ్ళిపోతాం. అంతేగాని ఈ విధంగా చేసి జనాలను జనవరి నుంచి నిద్ర లేకుండా గడుపుతున్నారు రోజులు. ఎప్పుడు ఎవరు వస్తారో ఏం జరుగుతుంది అనే విధంగా జరుగుతూ ఉంది. దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇక్కడ కాశీనాయన మండలం వాళ్ళు ఉన్నారు, తర్వాత పూర్వం కదకుంటున్నా ఇట్లా సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాశీనాయన మండలం వారు ఎవరు కోట్లు వేసినారు, ఏ మండలం వాళ్ళు ఎవరో మీరే విచారించండి, విజయాలు తెలుసుకొని నిజాలు రాయండి. అందుకే ఎంపీ గారు ఫోన్ చేశాడు, ఎంఆర్ఓ ఫోన్ చేశాడు, కలెక్టర్ ఫోన్ చేశాడు అని చెప్పిండ్రు, మళ్ళీ ఫోన్ చేసిండ్రు, అయితే ఈరోజు ఫోన్ ఎత్తడం లేదు. డీకేటీ అది లేనిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు కొంచెం ఏదో దాని మీద కన్ను పడింది, అందువల్ల దాన్ని ఇది చేసుకోవాలని చేస్తాను ప్రయత్నాలు. కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓ ఏదో మేలు చేస్తాను మీకు అందరికీ ఖచ్చితంగా చేస్తామని ఆయన ఒకరోజు సైట్లోకి వచ్చి 2-3 సార్లు వచ్చి చెప్పినారు. మళ్ళీ లోపల ఏం జరిగిందో ఏమో తెలియడం లేదు. కలెక్టర్కు ఇక్కడంతా ఖాళీ స్థలం అనే ఉద్దేశం మీద రాసినాడు, మరి లోపల ఏం జరిగింది మనకు తెలియడం లేదు.
ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ చేస్తున్నారు అది చేసినా ఇది చేసినట్టు మాకు ఇక్కడ దాదాపు 150 మంది ఉన్నారు ఈ స్థలంలో అందరికీ ఇల్లు ఉన్నాయి ఇక్కడ పక్కగా కానీ కొన్ని కుర్చీలు కుర్చీలు వేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఖాళీ స్థలం అనేది ఏమీ లేదు ఇది ఎందుకు ఇట్లా జరుగుతుందో మరి అర్థం కావడం లేదు అండి దయవుంచి మీరు ఈ దయవుంచి మీరు ఈ పోయినరెడ్డి గారు మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము Thank you.